ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎవర్ని కదిపినా కన్నీరు పెడుతున్నారు. ఈ నెల ప్రారంభంలో వర్షాలు వరదల భీభత్సంతో పంటలు నాశనం కాగా ఇప్పుడు సాగునీరు అందక పంటలు దెబ్బతింటున్నాయి. సాగర్ ఎడమ కాలువకు గన్లు పడడం, అవి పూడ్చే పనుల్లో జాప్యం జరుగుతూ ఉండడంతో సాగునీరు అందక పొలాలు నెర్రలు బారుతున్నాయి. అధిక వర్షాలతో పాటు మున్నేరు, ఆకేరు, పాలేరు, వైదా, కట్టలేరు వరదలతో సుమారు 70,000 ఎకరాల్లో రైతులు పంటలు కోల్పోగా ప్రస్తుతం సాగర్ ఆయకట్టు కింద నీరు విడుదల కాగా మరో 70,000 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. వేసిన పంటలకు నీరు లేక వరి పొలాలు పీళ్లు వారుతున్నాయి. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా వర్షాలు వరదల్లో కొంత పంట నష్టపోతే ఇప్పుడు సాగునీరు లేక మిగిలిన పంటలు కూడా కోల్పోయే పరిస్థితులున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. మొన్నటిదాకా భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఇప్పుడు నీళ్లు లేక నష్టపోతున్నారు. సుమారు 2.5 లక్షల ఎకరాలు పాలేరు రిజర్వాయర్ ఆయకట్టు కింద పంటలు సాగు చేస్తున్న రైతులు మొన్నటి వచ్చిన భారీ వర్షాల కారణంగా ఆల్మోస్ట్ పంట అంతా 70 నుంచి 100 ఎకరాల్లో పంట నష్టపోయారు. ఇప్పుడు అదే మిగిలిన 100 నుంచి 150 ఎకరాలు నీళ్లు లేక పంట ఎండిపోతుంది. పూర్తిగా వరి పొలాలు, పత్తి, మిర్చి, మొక్కజొన్న ఈ పంటలన్నీ కూడా ఇప్పుడు 15 రోజుల నుంచి భారీ ఎండలు రావడం వల్ల ఈ పంట అంతా పూర్తిగా నెర్రెలు బారి పంట నష్టం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం పాలేరు రిజర్వాయర్ నుంచి వచ్చే ప్రధాన కాలువ వద్ద ఉన్నాము. ఈ కాలువకు, పాలేరు రిజర్వాయర్ నుంచి వచ్చే కాలువకు 3 చోట్ల గండి పడ్డది. అటు నాగార్జున సాగర్ నుంచి పాలేరుకు వచ్చే రిజర్వాయర్కి 2 చోట్ల గండి పడ్డది. ఈ మరమ్మతులు అధికారులు అలసత్వం వహించడంతో ఇప్పటికీ పూర్తిగా గండ్లు పూడ్చే ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ క్రమంలో ఆల్మోస్ట్ రైతులు పంటలు అంటే 20 రోజుల నుంచి పంటకు నీరు కావాల్సి ఉన్న పరిస్థితుల్లో ఈ పంటకు నీరు అందించలేక ఈ కాలువలో గండ్లు పూడ్చలేక పంట అంతా ఎండిపోతుంది. అసలు పాలేరు కాలువ కింద ఎన్ని ఎకరాలు, పాలేరు రిజర్వాయర్ కింద ఎన్ని ఎకరాలు పంట పండుతుంది, దానికి సంబంధించి ఎంత పంట నష్టపోతుంది అనేది మన TV5 గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ఆయకట్టులోని 2.60 లక్షల ఎకరాల్లోని పొలాలకు నీటి ఎద్దడి నెలకొంది. కొందరు బోర్లు, బావులున్న చోట పంట పొలాలకు నీరు అందిస్తుండగా పూర్తిగా సాగునీటిపై ఆధారపడ్డ రైతులు అయోమయం చెందుతున్నారు. గత 15 రోజులుగా నీరు లేకపోవడంతో ఎండలకు పొలాలు బీటలు వారుతున్నాయి. సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, రఘునాథపాలెం, కొనిచెర్ల, చింతకాని, తల్లాడ, వైరా, ఎన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరుతో పాటు మధుర నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇదే దుస్థితి నెలకొంది. పత్తి, మిర్చి రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నాగార్జున సాగర్ నుంచి పాలే రిజర్వాయర్కి నీళ్ళు వస్తాయి. పాలే రిజర్వాయర్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు నీరు అందుతుంది. ఈ ఆయకట్టు పరిధిలోని రైతులందరూ కూడా వరి, మిర్చి, మిరప, మొక్కజొన్న పంటలు వేస్తూ వాళ్ళు జీవనం సాగిస్తుంటారు. మొన్న వచ్చిన భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంటే మన పాలేరు ఆయకట్టు పరిధిలో 100,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పంటకి నీరు అందక 150,000 ఎకరాలు నష్టపోయేటట్టున్నారు. ఇన్ టైంలో పాలేరుకు కుడి కాలువకు పడ్డ గండ్లు ఇన్ టైంలో 3 చోట్ల గండ్లు పడ్డాయి. ఈ గండ్లు పూడ్చలేక కాలువకు రైతులకు నీరు సప్లై చేయలేకపోతున్నారు. అటు సాగర్లో నీళ్లున్నాయి, ఇటు శ్రీ పాలేరులో నీళ్లున్నాయి. నీళ్లున్నా కానీ రైతులకు సరైన టైంలో నీరు వదలకపోవడంతో ఈ పంటలన్నీ ఎండిపోతున్నాయి. ప్రస్తుతం మనం నేలకొండపల్లి మండలంలో ఉన్నాము. నేలకొండపల్లి మండలంలో మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ఇది వరి పొలం. ఈ వరి పొలం నెర్రెలిచ్చిపోయింది నీళ్లు లేక. అదే గినక నీళ్లు ఉంటే గినక సరైన టైంలో నీళ్లుంటే ఈ పంట వేపుగా ఉండి మంచిగా పంట దశలో ఉండేది. ఇప్పటి కొంతమంది రైతులు ఉన్నారు, ఈ చేనుకు సంబంధించిన రైతు ఎంకన్న ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి పెద్ద ఆయన. నేలకొండపల్లి మండలం 6 ఎకరాలు నాటేసింది సార్. 20 రోజులు అయింది నాటేసి, నాటేయంగానే కాలువ పోయింది, వాన పోయింది సార్. నీళ్లు నిండిపోతుంది. 10 రోజులు బట్టి నేను సాగర్ ఆఫీస్ తిరిగి నీళ్ళు వదలండి సార్, ఎట్టని దయచేసి రచించండి, నీళ్ళు వదిలేని అడుగుతుంటే వస్తుంది అంటారు. ఇంతవరకు రాలేదు సార్. ఒకరోజు కూసుమంచి పోరాదని ఒక అతను అంటే అక్కడ దాకా పోయి ఏం చేయండి సార్, ఇక్కడేగా మీరు చేసేది, ఎట్నో గంట మీ దైవాలు వదిలిపెట్టి వరి రచించండి సార్ అని ఒత్తుకుంటున్నాను సార్. బోల్డ్ అంత పెట్టుబడి పెట్టాయి, ఎకరానికి 20,000 దాకా. 6 ఎకరాలు వేసే మొత్తం నెర్రెలు కొట్టింది సార్. అటే ఒక 6 ఎకరాలు వేస్తున్నాం, కొంత వరదకు కొట్టకపోయింది ఒక సేను. పేదవాడిని సార్, ఎట్టయినా నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాను సార్. మరొక రైతు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఏంది ఎట్లుంది పంట పరిస్థితి, ఏంది చేతికి వచ్చింది ఇప్పుడు? ఇప్పుడు ఇది ఏమైందంటే వరదలు వచ్చి అప్పుడో మునిగిపోయినాయి. ఇవాళ వరదలు గండ్లు పడ్డాయని చెప్పి 20 రోజులు అవుతున్నా, ఇప్పుడు 30 తారీఖు 31 తారీఖు జరిగింది. ఇవాటికి 20
21వ తారీఖు దాకా వచ్చినా సరే గండ్లు పోడోలే, ఎంత మటుకు నీళ్ళు ఇవ్వలే, వేసినాయి. ఇప్పటికీ 15-16 వేల రూపాయలు పెట్టుబడులు అయినాయి. నాటుకులు టాటర్ ఖర్చులు మందు గట్ల అన్ని తీసుకున్నా 15-16 వేలు అయినాయి. ఈయన అసలుకే కౌలు రైతు. కౌలు రైతులు కొండపల్లిలోనే ఎక్కువ కౌలు రైతులు ఉన్నారు. ఎందుకంటే మిగతా ఈ పట్టాదారులు అందరూ హైదరాబాద్ అటు చేరిండ్రు, ఇక్కడ చేసేటోళ్ళు మ్యాక్సిమం కౌలు రైతులు. ఇవాళ వాళ్ళకి ఇటు ఏది ఆదుకోవడానికి ఆస్కారం, ప్రభుత్వం నుంచి కూడా ఆదుకోవడానికి వీళ్ళకి రైతు బంధువు వీళ్ళకి రాదు. ఒకవేళ రైతు బంధు ఇచ్చినా రాదు. కాబట్టి మునిగిన వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం కట్టించారో ఈ కౌలు రైతులకు కూడా గత ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి కానీ కౌలు రైతులకు కూడా నష్టపరిహారం కట్టించారు పన్నెండు. చూశారుగా, ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతుల పరిస్థితి. మొన్న 1వ తారీఖు నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా పంటంతా పూర్తిగా నష్టపోయారు. ఇప్పుడు గత 15-20 రోజుల నుంచి భారీ ఎండల వల్ల పూర్తిగా పంటలన్నీ ఎండిపోతున్నాయి. తమకు ఇప్పటికైనా గండ్లు తొందరగా పూడ్చి మా పంటలకు నీళ్ళిస్తే మేము పెట్టిన పెట్టుబడి వస్తుంది, ఈ దేశానికి వెన్నుముక రైతు, అందరికీ అన్నం పెట్టే రైతన్నను ఇట్లా ఇబ్బంది పెట్టద్దు, ఈ 3 గంటలు కూడా పాలేరు రిజర్వాయర్ కింద ఉన్న కాలువకి పడ్డ 3 గంటలు కూడా సత్వరం పూర్తి చేసి మాకు ఎమ్మటే మా నీళ్ళివ్వండి, మా పంటలను రక్షించండి అని పాలేరు ఆయకట్టు రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ జగీర్తో నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా నుంచి. సాగర్ ఎడమ కాలువకు పడ్డ గండ్లు పూడ్చితేనే ఆయకట్టుకు నీరు ఇచ్చే పరిస్థితి ఉంది. సాధ్యమైనంత త్వరగా నీరిస్తామని అధికారులు చెబుతున్నా ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉంది. పాలేరు 23 అడుగులకు గాను భారీ వర్షాలతో 32 అడుగులకు పాలేరు రిజర్వాయర్లలో నీరు పోటెత్తింది. సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించడంతో సాగర్ కాలువ మొదటి జోన్లో నడిగూడెం మండలం రంగుల బ్రిడ్జి వద్ద 2 చోట్ల భారీగా కాలువకు గన్లు పడ్డాయి. అలాగే కూసుమంచి మండలంలో 2వ జోన్ పరిధిలో మల్లయ్యగూడెం వద్ద కూడా ఎడమ కాలువకు 2 చోట్ల భారీ గన్లు పడ్డాయి. సాగర్ నీరు విడుదల చేయాలని, మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని, పంటలను ఆదుకోవాలని బీఆర్ఎస్తో పాటు సిపిఎం, సిపిఐలు, ఇతర రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ప్రతిరోజు ఆందోళనలో ధర్నాలు చేస్తున్నాయి. సిపిఎం, సిపిఐ రైతు సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా ధర్నాలు నిర్వహించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో అధికారులు చకచకా గన్ల పూడిక పనులు చేస్తుంటే అవి మళ్లీ తెగిపోతున్నాయి. 20 రోజులుగా సాగర్ నీరందక పంటలు నిలువున ఎండిపోతూ ఉండడంతో విలవిల్లాడుతున్న ఆయకట్టు రైతులకు మరో విపత్తు ఎదురైంది. మరికొన్ని రోజుల పాటు నీరందే అవకాశం లేకుండా పోయింది. పాలేరు జలాశయానికి దిగువన అండర్ టన్నెల్ వద్ద శనివారం గోడ కుప్పకూలడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గండిపడ్డ ప్రాంతంలో కాల్వ కట్టలతో కలిపి 70 మీటర్ల వెడల్పు ఉంది. యూటీ స్లాబ్ను పూర్తిగా తొలగించి అక్కడ 1 మీటర్ వ్యాసార్థంతో కూడిన పైపులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. 2 వరుసలుగా పైపులను ఏర్పాటు చేసి ఇరువైపులా పైన కాంక్రీట్తో నింపి బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పనులు చేపట్టడంతో పాటు పైపులను సమకూర్చుతున్నారు. ఆ ఏర్పాట్లకు కనీసం వారం రోజులైనా పట్టే అవకాశం ఉంది.